మంత్రులు కావాలా, ఆయనకైతే ఏం అవసరం లేదంట. చాలాసార్లు విన్నాము ఇది గతంలో. నేనేందో చూపిస్తా రకరకాలుగా. నేను ఈరోజు అడుగుతున్నా సూటిగా, నాకు 44 ఏళ్ళేను, నేను ఇంకో 20 ఏళ్ళు ఉంటా. ఒక్కడే నీ రాజకీయ జీవితంలో ఒక్కడే చంపదెబ్బ కొట్టేవా అని అడుగుతున్నా. నువ్వు నేను 60 రోజులకు సిద్ధపడున్నా, 90 రోజులకు సిద్ధపడున్నా, అవసరమైతే 6 అడుగులు సమాధికి సిద్ధపడున్నా, చెప్పేవాడెవడు చేయడు. మాలాంటి వాళ్ళం ఉప్పమ్ముకునే వాళ్ళం, పెంటేసేవాళ్ళం, కష్టం చేసేవాళ్ళం, రక్తాన్ని చెమటగా మార్చేవాళ్ళం. మేము కష్టం చేస్తే మా కష్టంతో శాసనసభ్యుడై మంత్రి కార్యకర్తల్ని అన్యాయం చేసి జిల్లాని సర్వనాశనం చేసిపోయి నువ్వు ఈయనేదో వచ్చి కొత్తగా తయారు చేస్తా అంట. కొత్తగా మా 15 ఏళ్లలో 5 ఏళ్ళు మాత్రమే అధికారంలో ఉండాం, 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండాం. మేము ఉండినప్పుడు నువ్వు ఊరికే బొమ్మవే, చేసిందంతా మేము. ఈ పెయింట్ అమ్ముకునేవాడు, ఈ ఉప్పు అమ్ముకునేవాడు, ఈ హౌసింగ్లో పనిచేసేవాడు మేము చేసింది ప్రతిపక్షంలో. నువ్వు కాదు, నువ్వు ఉత్సవ విగ్రహాన్ని నువ్వు చేయి, ఇప్పుడు చూపించు. ఏదో చేస్తా ఉంటావు కదా, రా వచ్చి చేయి. మైక్ తీసుకొని ఊరికే నేను ఇంకా మంత్రి అనుకుంటున్నాడు, ఎమ్మెల్యే అనుకుంటున్నాడు మాకైతే తెలియదు. ఒక దళితుడు 15 సంవత్సరాలు నీకు చెప్పులు మోసాడు, టీ కప్పులు తెచ్చాడు, అన్నం పెట్టాడు, నా బిడ్డను చదివించుకోనానాయా, ఐటీఐ చదివించాను, షిఫ్ట్ ఆపరేటర్ పోస్ట్ వస్తుందని, వెంకటేశ్వరపురంలో షిఫ్ట్ ఆపరేటర్ పడి నాకు ఇమ్మంటే 7 లక్షల రూపాయలకు అమ్ముకున్నోళ్ళు మీరు. ఒక దళితుడు 17 ఏళ్ళు రాజీవ్ భవన్ పెట్టిన రోజు నుంచి మాతో ప్రయాణం చేసినాడు. కారు తోలుతాడు నీకు, చెప్పులు మోస్తాడు, టీ ఇస్తాడు, అన్నం పెడతాడు, నువ్వు తిరిగి వస్తే కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి రా సేనా అంటే కాళ్ళు ఎత్తేవాడు. నా బిడ్డను చదివించుకున్నానయా షిఫ్ట్ ఆపరేటర్ పోస్ట్ కోసం, నా సొంతూరు పాటూరు వెంకటేశ్వరపురంలో సబ్స్టేషన్ పడతా ఉంది, ఇవంటే ఇప్పిస్తాను రా అని చెప్పి నీతో తిరిగే చెంచాగాల చేత 7 లక్షల రూపాయలకు అమ్ముకున్నాడు. నువ్వు అమ్మించుకున్నాడు, నువ్వా మాట్లాడేది కార్యకర్తల గురించి, నువ్వా మాట్లాడేది. వెన్నుపోటు అంట, నీకంటే వెన్నుపోటుదారుడు ఎవరు ఇక్కడున్న మా అందరి కష్టంతో నువ్వు ఎమ్మెల్యే అయింది. ఇక్కడున్నా మా అందరి కష్టంతో ఎన్నుపోటుదాన్ని అసలు క్షమించరంట. అసలు నువ్వెవడు క్షమించేదానికి, అసలు నువ్వెవడు అని నీకేం సంబంధం నెల్లూరు నగర నియోజకవర్గంతో కానీ, నెల్లూరు రూరల్ నియోజకవర్గంతో కానీ? నువ్వు ఎక్స్ట్రా ఆర్టిస్ట్వి. నేను కూడా ఎక్స్ట్రా ఆర్టిస్ట్గా గతంలో కొద్దిగా తీరా, ఎర్రగొండపాలెంకున్నా ఎక్స్ట్రా ఆర్టిస్ట్గా, అబ్జర్వర్గా కొండేపుకున్నా, ఎర్రగొండపాలెం ఉన్నా, రెండింటికి ఉన్న ఎక్స్ట్రా ఆర్టిస్ట్గా. నువ్వు ఎక్స్ట్రా ఆర్టిస్ట్, ఎక్స్ట్రా ఆర్టిస్ట్ లాగుండు. పరీక్ష ఏదైనా ఫలితాల్లో నంబర్ 1 కృష్ణ చైతన్య. నేటి ఐఐటి జేఈఈ మెయిన్ 2023లో ఒకే క్యాంపస్ నుండి జాతీయ స్థాయిలో అత్యద్భుతంగా 99.40, 99.07, 99.07% తో సహా 90కి పైగా 16 మందితో మొత్తం 83 మంది ఒకే క్యాంపస్ నుంచి ఐఐటి అడ్వాన్స్డ్ కి క్వాలిఫై కావడం ఒక్క కృష్ణ చైతన్యకు మాత్రమే సాధ్యం. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు నెల్లూరు.